మీ మీ హోమకుండముతో ఉన్న పీఠముతో అలంకరించాలని ప్రార్థించుకున్నాను. జీర్ణోద్ధార నవీకరణ మహాద్వారము, రాజగోపురము, విమాన ధర్మము, వైకుంఠ ద్వార గోపురము, మళ్ళీ బహుళాదేవి స్థిర బిర్ల ప్రతిష్టాపన, వెంకటేశ్వర స్వామి వారి చరబింబ ప్రతిష్టాపన 3 దినాలు జరుగుతున్నాయి. మొదట రోజు నిన్న వాస్తుహోమము, రాక్షోగ్న హోమము, అంకురారోపణ హోమాలు జరిగినాయి. విశేషముగా మృత్సంగ్రహణము, అంకురార్పణము విశేషము. రాష్ట్రంకి వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా రావాలని చేసే అట్లా ఆగమోక్త కార్యక్రమము అంకురార్పణ. నిన్నట రోజు ఈ కార్యక్రమాలు జరిగినాయి. 2వ దినము ఈ దినము ప్రాతకాలము సుప్రభాతమైనది. ప్రబంధ పారాయణము, వేద పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము జరిగి తదనంతరము చతుస్థాన అర్చనము అని 4 దిక్కులలో 4 పరివార దేవతలను ఆవాహన చేసి ఆయా ద్వారములో తోరణములో ఉన్న దేవతలని ఆహ్వానం చేయించినది చేసినాము. తర్వాత ఇంద్రాది దిక్పాలకుల ఆరాధన, తత్తత్ దిక్పాలకుల ధ్యానము చేసి భేరీ తాడనము అని విశేషముగా మంగళవాద్య కచేరీ జరిగింది. తదనంతరము విశేషముగా 108 కలశాలలో స్వామివారి నామమున ఆవాహనము చేసి విమాన గోపురం, రాజగోపురం, వైకుంఠ ద్వారము, బకుళాదేవి ఈ దేవతల ఉప ప్రధాన కలశంలో నవరత్నాలని ప్రతిష్టాపించి స్వామివారి ప్రధాన కుంభముతో స్వామివారి ప్రాణప్రతిష్టాపనము జరిగింది. ఇప్పుడు శాంతి హోమము, మూర్తి హోమము జరుగుతుంది. మృత్యుంజయ ఆరాధన, నవగ్రహ ఆరాధనలు జరిగినది. ఇప్పుడు తదనంతర హోమాలు జరిగి తదనంతరం మధ్యాహ్నము 12 గంటల లోపల మహామంగళారతి కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలము తదనంతర కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ రాష్ట్రముకి, మన నగరానికి, మన ఊరికి, మన దేశానికి మంచిది కానీ అని దేవతలని ప్రార్థించినాము. విశేషముగా రేపు మహాకుంభాభిషేకము జరుగుతుంది. అందరూ భక్తాదులు ఈ మదనపల్లి నగరంలో నిలిచిన అన్ని భక్త మహాశయులు ఆగమించి ఈ కార్యక్రమాల్ని సేవించి ధరించాలని భగవంతుని ప్రార్థన చేసుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలకి ఈ వద్దు 2వ రోజు. ఈరోజు వచ్చిన సాయంకాలము తెల్లవారి అభిషేకాలు, హోమాలన్నీ ఉంటాయి. దయచేసి ప్రజలందరూ వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని, ప్రసాదాలు తీసుకొని ప్రార్థిస్తున్నాము. రేపు ఉదయము కుంభాభిషేకము మహోత్సవము 1 గంటకు జరుగుతుంది. మహాపూర్ణావతి 12 గంటలకు జరుగుతుంది. తదనంతరం సాయంకాలం వచ్చి పుష్పపల్లకి ఉంటుంది. అందరూ మదనపల్లి భక్తాదులంతా విచ్చేసి స్వామివారికి ఆశీర్వాదం తీసుకొని, ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. నమో వెంకటేశ రేపు సాయంకాలం 24 తేదీ శుక్రవారం సాయంకాలము 4 గంటలకి పుష్పపల్లి జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు, మదనపల్లి పట్టణం చెందిన ప్రతి ఒక్క భక్తుడు పేరు పేరున వచ్చి ఇంటికి ఒక లెక్కన వచ్చి మన వెంకటేశ్వర భక్తాదులు ఎంతమంది ఉన్నారో తెలపాల్సిందిగా కోరుతున్నాను. మదనపల్లి పట్టణంలో గత 30 సంవత్సరాల ముందు ఇప్పుడు కుంభాభిషేకం చేస్తున్నారు. ఈసారి నిన్న, ఈరోజు రేపు మహాకుంభాభిషేకం ఏర్పాటు చేస్తాము. భక్తులందరూ స్వామివారి పాటు కావాలనుకుంటున్నాను.